ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉమ్మడి సంస్థల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్ ఎంపీలకు ఆదేశించారు. మండే నుంచి పార్లమెంట్ సభ్యులందరం కూడా హాజరు కాబోతున్నాం. దానికి ఏ విధంగా డైరెక్షన్స్ ఉండాలి, ఏ విధంగా మన పార్టీ యొక్క వ్యవహారం ఉండాలి, ఏ విధంగా మనకు జరిగిన అన్యాయం అన్నింటిని కూడా పార్లమెంట్లో నిలదీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతసేపు కూడా మీటింగ్ జరిగింది. అవసరాలు ఏవైతున్నాయో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలన్నింటిని కూడా ఇవ్వాలని చెప్పి పదే పదే లెటర్స్ ఇచ్చినా కానీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. కానీ ఈడ వాళ్ళ సొంత లాభాల కోసం ఖాళీ మాటలు చెప్తూ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవ్వాలని దాకా కూడా హైకోర్టు విషయంలో తేల్చకపోవడం అనేది ఎన్నోసార్లు మేము ఎన్నోసారి పోరాటం చేయడం జరిగింది.